నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆగస్ట్ 15th 2018 పేపర్ అనాలిసిస్ చూద్దామండి. ఈనాడు పేపర్ మెయిన్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎపిపిఎస్సి గ్రూప్స్ కోసం మాత్రమే. ఎస్పెషలీ నేను కూడా ఈరోజు నుంచే నా పేపర్ అనాలిసిస్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రిపరేషన్ ఒక ఎత్తు, చాలా లైట్గా ఏదో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు చేశాను. బట్ ఫ్రమ్ టుడే ఐఎమ్ టేకింగ్ ఇట్ సీరియస్. మనం సీరియస్గా ప్రిపేర్ అవుదాం, ప్రతిదాన్ని క్షుణ్ణంగా చదువుతా, అదే మీకు కూడా షేర్ చేస్తాను. వాట్ ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ షేరింగ్. నాకు తెలుసు చాలా బరువుగా కొంచెం లేజీగా ఉంటుంది పేపర్ అనాలిసిస్ చదవడం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ట్రయల్ వేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ట్రయల్లో నాకు కూడా కొంచెం బా ఏం చేద్దామని అనిపించింది. బట్ ఈ వీడియో అనేది నాకు కొంచెం ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీడియో సరిగ్గా లేకపోతే మన వ్యూవర్స్ ఉన్నారు కదా, మనం చేసే ఏ పనైనా కొంచెం అన్నా కరెక్ట్గా చేద్దాం. ఫ్రాంక్లీ చూసే సరిగ్గా చేయకపోతే చూసిన నా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు, ఎందుకంటే చాలామంది నా రిలేటివ్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్లో. సో ఐ వాంట్ టు డూ ఇట్ పర్ఫెక్ట్ లేదా చేయడం మానేయాలి అని అనుకున్నా. సో ఫస్ట్ ట్రై, ఫస్ట్ అటెంప్ట్, చూద్దాం బాగా వస్తుందని ఆశిస్తున్నాను. సో వై వి గో టు ఆగస్ట్ 15 పేపర్. ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకున్నాం. ఫస్ట్ మెయిన్ పేపర్లో ఎంట్రీలు ఎప్పుడు అవే ఉంటాయి కాబట్టి ఫస్ట్ థింగ్ వీ వాంట్ టు సీ ఈస్ ప్రెసిడెంట్ కోవిద్ గారి 15 ఆగస్ట్ సందేశం. రాష్ట్రపతి 15 ఆగస్ట్ సందేశం అనే కాదు, రాష్ట్రపతి ఇచ్చే ఏ సందేశమైనా చాలా విలువైంది, ఎందుకంటే ఇందులో మనకు తెలియకుండానే కొన్ని బిట్స్ ఉంటాయి. ఈ సంవత్సరం కానీ, పూర్వం జరిగినవి కానీ, లేదా హిస్టరీకి సంబంధించిన కొన్ని పాయింట్స్ వీళ్ళ సందేశాల్లో ఖచ్చితంగా నిక్షిప్తం చేస్తారు. సో అవి మనకు హిస్టరీలో కానివ్వండి, పాలిటీలో కానివ్వండి ఉపయోగపడతాయి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆయుష్మాన్ భవ భారత్ ప్రారంభంపై నేడు మోడీ ప్రకటన. అంటే మనకు పరిపాలించే గవర్నమెంట్ ఏదుంటుందో వాళ్ళు విడుదల చేసే ప్రతి ప్రకటన మనకు చాలా ముఖ్యమైనది. పథకాల గురించి వచ్చే ప్రకటన ఇంకా ముఖ్యమైనది. నాకు తెలిసి రిలీజ్ అయ్యే ప్రతి పథకం గురించి మనం ఒక వైట్ నోట్స్ రాసుకొని ఆ పథకం ఏంటి, ఎందుకు, ఎప్పుడు, దాని లక్ష్యాలు ఏంటి, ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు, దానివల్ల ఎంతమంది లాభపడతారు, దాని మెయిన్ గోల్ ఏంటి, ఆ పథకం యొక్క మెయిన్ గోల్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా అది సక్సెస్ఫుల్లా కాదన్న విషయం పక్కన పెడితే, అది రిలీజ్ చేసింది ఎవరు అన్నది కొంచెం గుర్తుండాల్సిన విషయం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మోదీ మళ్ళీ రావడం కల్లా బై రాహుల్ గాంధీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను అంటున్నానంటే, ఇట్స్ మై సెల్ఫ్ అనాలిసిస్. నేను ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఇవన్నీ కాదు, కేవలం నా సెల్ఫ్ అనాలిసిస్తో చెప్తున్నాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ప్రతిపక్షం అనేది ఏ గవర్నమెంట్ అయినా ఉండేయండి, ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ని విమర్శించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ఏమేం చేసింది, వాటిలో ఎన్ని పాస్, ఎన్ని ఫెయిల్, ఎన్ని పథకాలు వచ్చాయి, అందులో ఎన్ని వీళ్ళు ఫెయిల్ అయ్యా పాస్ అయ్యా అని చెప్పేది మనం నెక్లెక్ట్ తీసుకోకూడదు. కానీ ఎన్ని వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, వాళ్ళు ఏం చేశారు, ఏమేమి పథకాలు వచ్చాయి, అవి ఎవరికి అందడం కోసం వచ్చాయో ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే అవి వాళ్ళకి అందలేదు అని చెప్పడం కోసం. సో ఇందులో కూడా మనకు కావాల్సిన కొంచెం జనరల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు ఇంతకుముందు పరిపాలనలో ఈ గవర్నమెంట్ ముందున్న ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ముందున్న మినిస్టర్స్ కానివ్వండి, జరిగిన చేసిన చెప్పిన విషయాలు హిస్టరీ, లైక్ మోడర్న్ పొలిటికల్ హిస్టరీ అనేది ఖచ్చితంగా మనం ఇలాంటివి చదవడం వల్ల మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జల్. ఈ జల వాటర్ అనేది మనం ఎక్కడ చూసే పేపర్లు ఖచ్చితంగా ఒక్కసారి చదవాల్సిన విషయం. అది ఏ వాటర్ అయినా కానివ్వండి, మనం ఏ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ తీసుకుంటే వాటర్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎగ్జామ్స్. మినిమమ్ 4 క్వశ్చన్స్ అడిగితే అందులో 1 క్వశ్చన్ ప్రజెంట్ ఏం జరుగుతుంది,
ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ వాటర్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతుంది. అది వివాదాలు కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసాం, తుంగభద్ర మొత్తం గేట్లు ఎత్తివేశారు. మనం దీన్ని ఎందుకు చదవాలి? ధవళేశ్వరం అన్న డ్యామ్ గురించి తెలుస్తుంది, పోలవరం గురించి తెలుస్తుంది, తుంగభద్ర నది గురించి తెలుస్తుంది, ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ ఎంతనో తెలుస్తుంది, ఎన్ని లీటర్లు విడుదలయ్యాయి, ఎన్ని లీటర్లు ఓషన్లో కలుస్తున్నాయి, ఎన్ని మనం సేవ్ చేయగలుగుతున్నాయి, ఎన్ని ఇరిగేషన్కి వస్తున్నాయి అన్నవి మనకు తెలుస్తుంది. మనం అంతా గుర్తుపెట్టుకోకపోయినా మినిమం నాలెడ్జ్ వీటి గురించి ఉండాలి. కాబట్టి కంపల్సరీ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. చదివి అవసరమైనవి మనం అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకుందాం, మిగతావి చదువుదాం. చదివి వాటిని ఒకసారి ఒక ఐడియా అనేది కంపల్సరీ అవసరం మనకు వాటర్ గురించి నాకు తెలిసి. అండ్ వీ కమ్ హియర్, ఇది 90% రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఇవి ఏబిపిఎస్సికి కానీ గ్రూప్స్కి కానీ ఇంపార్టెంట్. అదర్ దాన్ థర్డ్ ఇవి మనకు సివిల్స్కి అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ హియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ తక్షణ ఎన్నికలు అసాధ్యం. చెప్పిన వాళ్ళు ఎవరు, ఎవరు ఆ లెటర్ ఇచ్చారు, అసలు జెమినీ ఎన్నికలు అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది ఇంతవరకు ఏ దేశాలు అమలు పరిచారు, అది ఎన్నిసార్లు హిట్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయింది, ఫెయిల్యూర్ అయిన అంశాలు ఏంటి, హిట్ అయిన అంశాలు ఏంటి, ఇలాంటివన్నీ దీంట్లో మనకు తెలుస్తాయి. తెలియకపోయినా మన క్యూరియాసిటీ క్వశ్చన్స్ వస్తాయి, మనలో మనకే వస్తాయి. కాబట్టి మనం గూగుల్ చేసి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కంప్యూటర్లో చదివి తెలుసుకున్నాం అనుకోండి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, బాగా చదువుకోవచ్చు, తీరిక వాటిని నోట్స్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం కంప్యూటర్నే మీకు సజెస్ట్ చేస్తాను. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఓల్డ్ కంప్యూటర్ లైక్ మైన్, ఇట్స్ నాట్ ఏ డీల్. ఏ కంప్యూటర్ అయినా సరే కంప్యూటర్లు చదవడం వల్ల మన కళ్ళు కూడా బాగుంటాయి దాన్ ఫోన్. అండ్ వీల్ టేక్ ద పేపర్. జిల్లా స్పెషల్ గురించి తర్వాత చూద్దాం, అది ఏ జిల్లా స్పెషల్ అయినా పక్కన పెడదాం. ప్రజెంట్ మనం మెయిన్ పేపర్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీల్ గో టు లాస్ట్ పేజ్, నాట్ అడ్వర్టైజ్మెంట్, ఇట్స్ స్పోర్ట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పేపర్. ఈ పేపర్ మొత్తానికి మనం ఒకే ఒక స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. మొత్తం మనం యాక్చువల్గా ఈ న్యూస్లన్నీ కొంచెం చిన్న చిన్నగా అనిపించిన 90% స్పోర్ట్స్ బిట్స్ ఇక్కడ అడుగుతారు. ఇవి అడగరు, ఎందుకంటే ఇది వెరీ ఫేమస్ కదా, ఇలాంటివి అడగరు. కొంచెం లెస్ ఫేమస్ అయినా ఇలాంటి చిన్న చిన్న న్యూస్లే వాళ్ళు మెయిన్గా అడుగుతారు. ఈ న్యూస్లన్నీ మనం ఇది కూడా కాదు, బట్ ద్రోణవల్లి హారిక ఎవరు అనేది తెలుస్తుంది మనకి ఈ విషయం. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం ఒక పేపర్లో రోజు డైలీ అనాలిసిస్కి ఒక నోట్స్ చూపిస్తాను మీకు. నేను ఎలా రాస్తాను అనాలిసిస్ అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను, ఈ పేపర్ గురించే చూపిస్తాను. బట్ అనాలిసిస్ అనేది మనం పేపర్ తీసుకుంటూనే పెద్ద మనం ఏం అనాలిసిస్ చేసుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దిస్. ఇవన్నీ ఒకసారి చదివి వీటి గురించి మనం ఖచ్చితంగా రాసుకోవాలి. నోట్స్ రాసుకోకపోతే ఈ పేపర్లో మనకి ఏమీ గుర్తుండవు, ఏమీ ఉపయోగపడవు. Notes is very important in this paper. As I said about water, water sambandhi chaala vache naiti rutupavanalu ee saarna rutupavanalu yokka results ela vachayi, enta nashtam vachindi, manaki ee dam lu unnayanedi kuda telisipothu. In case mana dams sambandhi knowledge lekapothe kachithanga adi Kerala lo paarugina nadulu enni, vaati yokka neeti mattalu enta, enni kusaku neelu water lo kalustunnayi, enni nagaralu munigipothunnayi, ప్రతి విషయం మనం ఇక్కడ తెలుసు. ఇంకొంచెం వచ్చేవాళ్ళకి రాష్ట్రానికి సంబంధించిన లోకల్ న్యూస్ ఉంటుంది. అడ్రస్ దిస్ సి ఓ వర్స్టీస్ బీసీ పోస్ట్ల ప్రకటన. ఇది మనకు పెద్ద ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, కానీ వర్స్టీస్ ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. విదేశీ ఎగుమతుల పెంపున ఒక ప్రత్యేక కమిటీ, ఏ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, ఎందుకంటే ఇది అమరావతికి సంబంధించిన న్యూస్ కమిటీ. కానీ ఇలాంటి ఒక కమిటీ ఉందనేది ఖచ్చితంగా తెలియదు. నేను ముందుగా మీకు చెప్పినట్టు రాహుల్ గారు చెప్పింది చదవాలని, ఎందుకంటే ఇదో ఖచ్చితంగా ఏ మనకు కావాల్సినవి ఉంటాయి. దాని గురించి సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చూద్దాం. తెలంగాణ సభపతి హైకోర్టు షోకాజ్, అసలు సభాపతి ఎవరు అనేది తెలుస్తుంది మనకు ఫస్ట్ విషయం, మిగతా విషయాలు మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పేజ్ బిజినెస్ పేజ్, వెరీ ఇంపార్టెంట్ పేజ్ బిజినెస్ పేజ్. ఇలా ప్రీవియస్ ఇయర్ నేను సివిల్స్ రాసినప్పుడు బిజినెస్ పేపర్ నుంచి నాకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అప్పుడు నేను చదివింది హిందూ పేపర్,
అన్ఎక్స్పెక్టెడ్గా బిజినెస్ పేపర్లో బిజినెస్ వర్డ్స్ కొన్ని అక్కడ వచ్చాయి. ఒక క్వశ్చన్ బిజినెస్ వర్డ్కి సంబంధించి వస్తే బిజినెస్ న్యూస్ మినిమం 3 to 4 bits వచ్చాయి. సో డోంట్ లీవ్ బిజినెస్ పేపర్, తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి, మీరు ఎక్కడో కూర్చున్నప్పుడు బిజినెస్ ప్లానింగ్ పేపర్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ సపరేట్ బిజినెస్ పేపర్స్ మీకు ఎక్కడ దొరికితే వాటిని పడేయకండి ప్లీజ్. ఈ మూల నుంచి ఈ మూల వరకు, నాట్ దిస్, ఈ మూల వరకు కంపల్సరీ చదవండి. కంపల్సరీ బిజినెస్ పేపర్ని చదవడం ఎలా అన్న వీడియో నేను తొందరలోనే వస్తుంది. బట్ దిస్ ఈజ్ ద బిజినెస్ పేపర్ అండ్ అనాలిసిస్ ఆఫ్ బిజినెస్ పేపర్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఈజ్ దిస్. ఈ ఫేస్ తెలియని వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి భూమి మీద, వాన్ బఫెట్ ఆయన బుక్ గురించి 3 సంపుటాలుగా వస్తున్నాయి ఆయన బుక్ గురించి. ఆయనతో పాటు కోర్ రైటర్ ఎవరు, 3 బుక్స్ ఏంటి, ఆ బుక్స్కి బ్రాండ్స్ ఎవరు, లేదా ఆ బుక్స్కి ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారు, ఆయన షేర్స్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ హ్యాకర్స్. హ్యాకర్స్ ఆస్ ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ప్రజెంట్. హ్యాకర్ల గురించి ఎక్కడొచ్చినా ఊరికే ఒకసారి అలా చదివి ఉండేది. బట్ ఇది ఒకసారి మనం పెద్ద స్టార్ పెట్టుకుందాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని బఫెట్ యాజ్ సెడ్ దిస్ 71 ఏళ్ళలో 70 ఈ మొత్తం సంవత్సరం 70 ఏళ్ళలో మన రూపాయి మారక విలువ మీద జరిగిన దాడి కానివ్వండి, నష్టం గురించి కానీ ఒక బ్రీఫ్ స్టోరీ కంపల్సరీ మనం చదవాల్సిన బ్రీఫ్ స్టోరీ, నోట్ చేసుకోవాల్సిన స్టోరీ. వాణిజ్య లోటు ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత, ఆయన ఎక్కడ ఉద్యోగాలు కల్పించగలనని ఆయన చెప్తున్నారనేది మనం ఒకసారి చదవాలి. చేస్తారా చేయరా అన్న విషయం మనకు అవసరం లేదు. ప్రజెంట్ రాణించిన 80 అవసరం షేర్లు, ఏ షేర్ మార్కెట్ బాగుంది, ఇన్కేస్ మనల్ని సివిల్స్లో ఇంటర్వ్యూస్లో అడుగుతారు మీరు ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మీ దగ్గర ఈ ఆప్షన్స్ ఉంటే మీరు ఈ షేర్స్ని ఎందుకు తీసుకుంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఈ షేర్స్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, వాటి మీద మీకున్న మార్కెటింగ్ అవగాహన ఏంటి అని అడుగుతారు. కాబట్టి కొంచెం మనం చదివి పెట్టాం సన్ ఫార్మా గురించి కానివ్వండి, ఈ షేర్స్ గురించి కానివ్వండి, కొంచెం మనకు అవగాహన ఉంటే చాలు, ఎక్కువ కూడా మనకి అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక విషయం, గ్రామ్ సీమ్ లాభం, ఇలాంటివి చిన్న చిన్న విషయాలు పెద్దగా. అలహాబాద్ బ్యాంక్ నష్టం, ఇలాంటి బ్యాంకులు ఎందుకు నష్టపోతున్నాయి, మొండి బకాయిల గురించి కానివ్వండి, ఇలాంటివి కూడా మనం కొంచెం నిరాశపరిచిన స్పైస్ జెట్ ఎవరిది, దాని ఓనర్స్ ఎవరు, మన దానికి మనం ఏంటి. ఓకే జస్ట్ బ్రీఫ్ మనకు అలా చాలా తెలుసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ వీ గో టు చదువు, ఇందులో మనకు బాగా ఉపయోగపడే ఉంటే చదువుదాం, ఉపయోగపడని ఉంటే మ్యాక్సిమం ఉండవు. చదువు పేపర్లు మనకు మ్యాక్సిమం ఉపయోగపడేవే ఉంటాయి, ఉపయోగపడే వాటిని చదువుదాం, చదవకుండా అయితే వదిలే ప్రసక్తి లేదు. ఆయుష్మాన్ భవ ప్రకటనపై మోడీ గారు, యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం దీన్ని ఖచ్చితంగా చదివి దీనిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. నిఘా నీడలో ఎర్రకోట, అభివృద్ధి పదం వీడొద్దు, ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. బట్ డోంట్ లూజ్ దెమ్ బట్ స్టడీ దెమ్ వెల్. ఉలిక్కి పడిన లండన్ ఎందుకు ఉలిక్కి పడింది, ఏం జరిగింది, పార్లమెంట్ గురించి కానివ్వండి, ప్రతీదీ వచ్చిన ప్రతీదీ మనం అందరం ఖచ్చితంగా చదివి ఫర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంకరంగా ఉంటుంది నా పేపర్ అనాలిసిస్. అండ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదో జరగకుండా చూసుకున్నాం. ఛత్తీస్గఢ్ గవర్నర్ కనుమ, ఫస్ట్ టైం లేజినెస్తో పేపర్ అనాలిసిస్ చాలా కష్టం కింద చేస్తే ఇలాగే ఉంటుంది. బట్ ఇది కూడా ఒక ఎంకరేజ్మెంట్, డోంట్ లీవ్ దిస్. ఖచ్చితంగా మనం పేపర్ అనాలిసిస్ అనేది చేయాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తే. ఛత్తీస్గఢ్ గవర్నర్ మూర్తి, ఎవరా గవర్నర్, ఈస్ వాట్ ఈస్ ఇస్ ఇంపార్టెన్స్ ఇన్ ద హిస్టరీ అనేది ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. మనకు చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకున్నాం. ఈయన పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి కంపల్సరీ ఈయన పేరు గుర్తుపెట్టుకొనే తీరాలి మనం. బలరామ్జీ దాస్ ఎక్కడ గవర్నర్ ఉండగా మృతి చెందారు, ఛత్తీస్గఢ్ గవర్నర్గా. ఇది ఇంకోటి, దమ్ముంటే లోక్సభకు ముందస్తు నిర్వహించండి, ప్రధానికి సవాలు వేసిన కాంగ్రెస్. బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, కానీ వచ్చింది కదా చూద్దాం. చివరి చూపు కూడా నేర్చుకోలేదు, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అవర్
సోల్జర్స్ మన కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ వాళ్ళ వైఫ్స్ కానివ్వండి, ఏమేమి చేసే ఇన్స్పిరేషన్ కోసం చదవాలి. ఇప్పుడు బోర్ కొట్టినా, లేజీగా అనిపించినా, మనకి ఎప్పుడు బాధగా అనిపించినా ఇలాంటివి చదవండి. మనకు బోలడంత ఇన్స్పిరేషన్ వస్తుంది ఇలాంటి వాటి నుంచి. దీస్ ఆర్ ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఫర్ అస్. డోంట్ లీవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్టడీ. ఎప్పుడన్నా న్యూస్ పేపర్లో మనకు పనికిరావు అనుకున్నా కూడా అప్పుడప్పుడు పనికి వస్తాయి. అది కూడా సినిమా పేపర్ లైక్ సుయి ధాగా అనే సినిమా యొక్క విశేషం ఏంటి అని అడగచ్చు. అమితాబ్ బచ్చన్ గారు కానీ మన పేపర్లో అమితాబ్ బచ్చన్ గారు అనిపిస్తే ఖచ్చితంగా ఒక నిమిషం ఆగి చదవాలి. ఎందుకంటే దానికి సంబంధించిన ఒక బిట్ అయినా ఉండొచ్చు. బికాస్ యూ డూ మోర్ గుడ్. నవ్య వ్యవసాయం, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ వ్యవసాయ రంగ మార్పుల గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్. మన ఇప్పుడు ఉన్న ఫుడ్ అండ్ అవైలబిలిటీకి ఉన్న ఏమంటారు నిష్పత్తి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కావాల్సిన ఫుడ్ కన్నా ప్రొడ్యూస్ అవుతున్న ఫుడ్ చాలా తక్కువ ఉంది. వాటికి కావాల్సిన నవ్య వ్యవసాయ పద్ధతులు ఈ బిట్స్గా బట్టి కొట్టమని చెప్తాను, కానీ కంపల్సరీ చదవాల్సిన ఎస్సేస్. డోంట్ లీవ్ దెమ్, కంపల్సరీ చదవండి. నెక్స్ట్, ఇది మ్యాక్సిమం ఈ పేపర్ అంతా 99.9% లోకల్ న్యూసే ఉంటాయి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పేపర్ ఆఫ్ ఈనాడు అని నేను చెప్పేది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ ఆఫ్ ఈనాడు అని నేను చెప్పేది దిస్. ఇది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు రాసే ఎస్సేస్ అనే వస్తూ ఉంటాయి. ఈ ఎస్సేస్ కంపల్సరీ చదవండి. వీలైతే రాసుకోండి. ఒకరోజు రోజు కొన్ని వేస్ట్ పేపర్స్, ఆ వేస్ట్ పేపర్స్ తీసుకొని వేస్ట్ పేపర్స్లో ఇందులో ఉన్న విషయాలన్నీ రాయండి. ఎందుకంటే మనం ఎస్సేస్ రాయాల్సి వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో చాలా న్యూస్ రాయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం చాలా ఫాస్ట్గా రాయాలి. అది రోజు కంపల్సరీ రాయడం అలవాటు చేసుకోవాలి. ఎలా రాసుకుందాం అన్న దాని మీద చేయాలనుకుంటున్న వీడియో. ఐ ట్రై, ఫస్ట్ నేను ట్రై చేసి తర్వాత మీకు చెప్తాను. ఫర్ ఫస్ట్ ఇవన్నీ కంపల్సరీ చదవాలి. చదవకుండా మాత్రం వదలద్దు. అప్పుల ముప్పుల రాష్ట్రాలు వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అప్పులు, ఎంత ముప్పులు రాష్ట్రాలు ఉన్నాయి, అసలు ఎందుకయ్యాయి అప్పులు, ఎక్కడి నుంచి వచ్చాయి అప్పులు, ఎవరిచ్చారు ఈ అప్పులు, ఎన్ని తీర్చారు ఈ అప్పులు, ఎన్ని తీర్చాలి ఈ అప్పులు, తలభారం ఎంతుంది, ఓ మై గాడ్, చాలా ఉంది ఇందులో మనం చదవాల్సినవి. ఇవి మనకి ఎలాంటి బుక్స్లోనూ దొరకవండి, ఇలాంటి వాటిల్లోనే దొరుకుతాయి. ఎక్స్పెషలీ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడం లేదు, నాలా కొంచెం ఆర్థికంగా ప్రాబ్లం ఉండి బుక్స్ చేసుకొని చెప్పడం, కోచింగ్కి వెళ్ళి చదవడం కష్టమైన వాళ్ళు, ఇలాంటివి చాలా భయభక్తులతో గుర్తుపెట్టుకొని చదవాలి. నేను సిన్సియర్గా చెప్తున్నా, బాగా చదవండి. ఇలాంటివి దగ్గర దగ్గర అయిపోయినట్టే. దిస్ బిలాంగ్స్ టు ఆర్కియాలజీ అండ్ టూరిజం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. మనం చదివి గుర్తుపెట్టుకోవాల్సింది న్యూస్ ఇది. వైల్ వీ కమ్ టు జిల్లా స్పెషల్, మనకు జిల్లా న్యూస్ గురించి పక్కన పెడితే, ఈ పేపర్లో రెండు ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి. ఈ రెండు పేపర్స్, దిస్ ఈజ్ రీజనింగ్ ఫర్ బ్యాంకింగ్స్, బట్ యాక్చువల్లీ రీజనింగ్ బ్యాంకింగ్స్ అన్న సివిల్స్ పేపర్ 2కి బాగా ఇంపార్టెంట్, బాగా ఉపయోగపడుతుంది. నేను రీజనింగ్ మెత్తగా ఉపయోగపడదు అనుకుని సివిల్స్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా బాధపడ్డా. రీజనింగ్ కూడా నేను చేసింటే బాగుండు ప్రాక్టీస్ అనిపించింది. సో రీజనింగ్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఆ రోజు పేపర్ ఆ రోజు ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. 90% ఆన్సర్స్ రావాలి. మీకు ఆన్సర్స్ రాలేదనుకోండి, అయినా సరే క్వశ్చన్స్ చదవండి. మీరు ఈ క్వశ్చన్స్ని చదువుతూ వస్తే మీకు క్వశ్చన్స్ మీద ఐడియా వస్తుంది అనమాట. ఐడియా ఆన్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా వరకు నేను రాసిన ఎగ్జామ్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. వైల్ వి కమ్ టు కరెంట్ అఫైర్స్, దీన్ని నేను ఒక ప్రాసెస్లో చదువుతాను. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ త్రీ టైమ్స్ చదవాలి. మొత్తం ఆన్సర్స్ మనం క్లోజ్ చేసేసి ఇది మొత్తం చదవడం. క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకు తెలిసినవన్నీ, తెలియనివన్నీ, అసలు మన కరెంట్ జరుగుతున్నవి ఎన్ని తెలుసు ఎన్ని తెలియదు అనేది తెలిసిపోతుంది ఆన్సర్స్ చూడకుండా. నెక్స్ట్ ఆన్సర్స్ మనం అన్ని నోట్ చేసుకొని చదవడం అన్నమాట. ఆన్సర్స్తో చదివి మళ్ళీ మూసేసి, దీని పేపర్ మూసేసి క్వశ్చన్స్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు దాకా మనం ఏం క్వశ్చన్స్ చదివినా వాటి ఆన్సర్స్ ఏంటి, ఒకవేళ ఆన్సర్స్ గుర్తు వస్తే వాటి క్వశ్చన్స్ ఏంటి అనేది గుర్తు చేసుకోండి. ఇలా చదివి చూడండి, మీకు మేబీ బాగా ఉపయోగపడినచ్చు.
నెక్స్ట్ థింగ్ పేపర్లో మనం ఉపయోగపడదు అనుకోవచ్చు, కానీ నేను ఫస్ట్ అలా అనుకున్నా ఉపయోగపడుతుంది. హాయ్ బుద్ధి ఉందా, హాయ్ బుద్ధి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చే విషయాలు కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకు తెలియని కానీ మనకు తెలియని కానీ చాలా ఉంటాయి. అన్నీ వాళ్ళకి తెలిసి రూలైతే ఖచ్చితంగా ఉండదు. జాతీయ జంతువు వేరు, వారసత్వ జంతువు వేరు. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. హాయ్ బుజ్జి కూడా రోజు చదవండి కంపల్సరీ. దిస్ ఈస్ మై అనాలసిస్ అండ్ మై అనాలసిస్ వాజ్ ఓవర్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బోర్ కొట్టినప్పుడు పాటలు వినండి అంతేగాని డోంట్ గో ఫర్ టీవీ. 99% టీవీ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మనం టీవీ చూడాల్సి వస్తే ఏం చూడాలి అనేది కూడా నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను. నమస్తే, బాయ్.